శ్రీయాదాద్రివార్తలకు స్వాగతం. నేను మీ శ్వేత. టీఆర్ఎస్ పార్టీ రెండోసారి మెజార్టీని సాధించి తెలంగాణ ప్రభుత్వానికి రంగం సిద్ధం చేసిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి మెజార్టీ సాధించి తెలంగాణ పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వానికి రంగం సిద్ధం చేసుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ భవనానికి రావడంతో తెలంగాణ పార్టీ కార్యకర్తలు నాయకులు బాణసంచ కాల్చుతూ స్వాగతం పలికారు. అనంతరం భారీ కేక్ ను కట్ చేశారు. విజయ్ పాడే
సార్ కేసీఆర్ సార్ 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 జై కేసీఆర్ నేతాజీ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీ అధ్యక్షులు బేరీ రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. లింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యేగా అర్కపూడి గాంధీ భారీ మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా నేతాజీ నగర్ కాలనీ ప్రజలందరూ కూడా మన ఎమ్మెల్యే గారికి ఓట్లేసి గెలిపించి మంచి మెజార్టీ ఇచ్చిన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. వీడియో ఫోటోలు జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం గాంధీ గారి నాయకత్వం నాయకత్వం వరదలే సాయిబాబా నాయకత్వం సాయిబాబా నాయకత్వం అది మాట్లాడదు నేనేం మాట్లాడతాను గాలి పక్క మన పని మనం చేద్దాం అందరు ఒక లైన్ ఫార్మేట్ అయితే వాయిస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఒక లైన్ లో ఫార్మేట్ రండి ఎవరు కదా
జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. అప్పుడు 5 సంవత్సరాలు మంచిగా టిఆర్ఎస్ పాలన రావాలి, 5 సంవత్సరాలు ఉండాలి మంచి అందరం కలిసి మెలిసి. ఆ తర్వాత దేవుడు ఎరుగు. మన శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీలో మన ఆర్కేపూడి గాంధీ గారిని గెలిపేయడం మన ప్రజలు ఇది విజయం. ఇది మన నేతాజీ నగర్ ఇంటికి ప్రచారం చేసి మరి అత్యధిక మెజార్టీ మన నేతాజీ నగర్ నుంచి కూడా ఇవ్వడం జరిగింది. నేతాజీ నగర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి అందరూ కూడా యువత కానివ్వండి, మహిళలు కానివ్వండి, మరి భారీ మెజార్టీ మన ఆర్కేపూడి గాంధీ గారికి ఇవ్వడం జరిగింది. మరి మరోసారి మన నేతాజీ నగర్ కు మరి సీసీ రోడ్లు కానివ్వండి, మంచినీళ్ళు అది కానివ్వండి, మరి వీధి లైట్లు కానివ్వండి, మరి ఎన్నో అభివృద్ధి పనులు చేసిన మన ఆర్కేపూడి గాంధీ గారికి డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, ఇంత అభివృద్ధి చేసిన మన ఆర్కేపూడి గాంధీకి మనం ఓటు వేసి ఆయనను మంచి మెజార్టీతో గెలిపించడం సందర్భంగా తెలియజేసుకుంటూ మన కాలనీ ప్రజలందరూ కూడా అత్యధిక మెజార్టీ ఇచ్చిండ్రు మన గాంధీ గారికి, మన అదే అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మన అసోసియేషన్ తరఫున. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. మన కేసీఆర్ గారి అభివృద్ధి ఫలాలు చూసి మరి ఈరోజు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మరి అదే విధంగా మన నేతాజీ నగర్ లో కూడా ప్రతి ఒక్కరికి కళ్యాణ లక్ష్మి కానివ్వండి, షాది ముబారక్ కానివ్వండి, ముస్లిం సోదరులకు ఆటోలు ఇవ్వడం కానివ్వండి, మరి ఎన్నో సంక్షేమ పథకాలు, వితంతులకు పెన్షన్లు కానివ్వండి, ఒంటరి మహిళలకు పెన్షన్లు కానివ్వండి, మరి ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలను పొందిన ప్రజలు ఈరోజు మన కేసీఆర్ గారిని బ్రహ్మరథం పట్టిరు. మరి మరోసారి కేసీఆర్ ని ముఖ్యమంత్రిగా చేసినందుకు ప్రజలందరూ కూడా నేతాజీ నగర్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై తెలంగాణ. సంగారెడ్డి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, సంగారెడ్డి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా జగ్గారెడ్డి విజయం సాధించిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ మంత్రుల సహకారం తీసుకుంటున్నానని, తనకు సహకారం అందించకపోతే సమస్యలపై పోరాటం సాగిస్తానని స్పష్టం చేశారు. ముస్లింలు కూడా నాకు అట్లనే ఓటేయడం జరిగింది. ఎలాంటి ఎమోషన్ల ప్రజలు లోన్ కాకుండా మరి ఈరోజు సంగారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా నన్ను గెలిపించడం జరిగింది. గెలిపించిన వారందరికీ మరొకసారి నా ప్రత్యేక కృతజ్ఞతలు. రాజకీయంగా మళ్ళీ నాకు ప్రాణం పోసిరు. ఖచ్చితంగా ఏ విశ్వాసంతో అయితే ప్రజలు నాకు అవకాశం ఇచ్చారో సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలు, వాళ్ళ విశ్వాసం తగ్గట్టుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దాంట్లో పూర్తిగా పనిచేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి కానీ జిల్లాలో ఎవరు మంత్రి అయితే మంత్రి అయినా సరే వీలైనంత వరకు నేను తప్పకుండా వాళ్ళ సహాయం తీసుకొని సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తా. ఒకవేళ వాళ్ళు సహకరిస్తే తప్పకుండా వాళ్ళ సహకారంతో నేను ప్రజల అభివృద్ధి చేస్తా. ఒకరు చేయకపోతే, వాళ్ళు సహకరించకపోతే ఎలాంటి రాజకీయ విమర్శలు చేయ, ఈ 4 ఏళ్ళు ఎలాంటి రాజకీయ విమర్శలు చేయ, కేసీఆర్ కానీ కేసీఆర్ కుటుంబాల గురించి ఎలాంటి రాజకీయ విమర్శలు చేయాలి. ఎందుకంటే ప్రజలు మళ్ళీ 5 ఏళ్ళు పరిపాలించమని మనకు అవకాశం ఇచ్చింది. ఇచ్చిన వాళ్ళని మనం కూడా శిరసావించాలి, గౌరవించాలి. కాబట్టి ఒక 4 ఏళ్ళు వాళ్ళు ఈ రాష్ట్రానికి ఎంత అభివృద్ధి చేస్తారో రెండోసారి అవకాశం ఇచ్చినందుకు, ప్రధానంగా సంగారెడ్డికి మరి
ఎన్ని నిధులు ఇస్తారో మా ప్రయత్నం చేస్తే 1000 మందికి ఇళ్ల స్థలాలు ఇస్తాను చెప్పిన. దాదాపుగా 25 కోట్ల రూపాయలు దానికి రైతుల దగ్గర కొనుగోలు చేయాలి. ప్రధానంగా నేను దాని మీద ముఖ్యమంత్రిని అడుగుతా, అట్లాగే మరి జిల్లా మంత్రి ఎవరైతే వాళ్ళని అడుగుతా. నేను లెటర్ల ద్వారా కరెస్పాండెన్స్ ద్వారా తప్పకుండా కలుస్తాను. కలవాల్సిన బాధ్యత నాకు ఉంటుంది, పార్టీలకు సంబంధం లేకుండా తప్పకుండా నేను కలుస్తాను. వాళ్ళు నా ప్రతిపాదన గౌరవిస్తే తప్పకుండా అదే గౌరవం నేను కూడా వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక నా ప్రతిపాదన ఎలాంటి గౌరవం ఇచ్చకుండా వాళ్ళు తిరస్కరిస్తే తప్పకుండా నేను మళ్ళీ సభలు పెడతా, సభలలో ఈ విషయాన్ని స్పష్టంగా ప్రజలకు చెప్తా. మున్సిపాలిటీ కొన్ని మండలాలలో ఫిల్టర్ బెడ్ స్టార్ట్ కాలేదు. మంజీరా సంగారెడ్డి మున్సిపాలిటీ తెప్పించి మిగతా ప్రాంతాల్లో ఇంటింటికి మంజీరా నీళ్లు ఏదైతే నేను ఇవ్వాల్సింది ఉందో బ్యాలెన్స్ దాని మీద కూడా నిధులు కావాలని తప్పకుండా ఈ కేసీఆర్ ముఖ్యమంత్రిని కానీ ఈ జిల్లా యువ మంత్రి అయితే వాళ్ళని అడగడం జరుగుతుంది. ఈ రెండు విషయాలు. మూడో అంశం ఏంటంటే మౌలిక సదుపాయాలు అంటే రోడ్స్ కానీ గ్రామీణ ప్రాంతంలో పట్టణంలో రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ అన్ని స్కూల్స్ గ్రామీణ ప్రాంతంలో స్కూల్స్ అదనపు గదులు చాలా నేను చాలా అన్ని గ్రామంలో అన్ని స్కూల్స్ అదనపు గదులు కట్టించిన మళ్ళీ ఇంకా తక్కువ పడితే అవి కూడా ప్రయత్నం చేస్తారు. ఇట్లా నీళ్లు ఇల్లు స్థలము ప్లాటు లేదు గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ ఇస్తుందా సింగిల్ ఇల్లు కట్టుకొని ఇస్తారా దాని మీద ప్రయత్నిస్తా. ఈ రకంగా ప్రజలకు సంబంధించిన అన్ని అంశాల మీద ప్రభుత్వంతో సహకారం తీసుకునేదానికి నా శాయశక్తుల 4 సంవత్సరాలు ఎలాంటి విమర్శలు లేకుండా నేను తప్పకుండా ప్రయత్నం చేస్తాను. ఎలాంటి సహకారం చేయకపోయినా ఎప్పటికప్పుడు నా ప్రతిపాదనలు ప్రభుత్వం తిరస్కరించి సహకరించకపోతే ఎప్పటికప్పుడు నేను మరి సభల ద్వారా ప్రజలకు వివరించుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. ఇది నేను తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు మీడియా ద్వారా ప్రభుత్వానికి మరి ఇదొక మెసేజ్ పంపించుకునే ప్రయత్నంలో భాగమే ఇదొక ప్రెస్ మీట్. దయచేసి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఈ మెసేజ్ ఇబ్బందులు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగానే కొనసాగుతా. ఒకవేళ ఇంకేదన్నా ప్రభుత్వం నేను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే గతంలో పోలీసుల ద్వారా కొన్ని అంశాల మీద నన్ను ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది పెట్టినా నేను కాంగ్రెస్ పార్టీ మీద ప్రసక్తి లేదు, కాంగ్రెస్ పార్టీని కొనసాగుతా. కానీ ప్రజల పక్షంగా రిప్రజెంటేటివ్ నేను. ఇప్పుడు నాకు ముఖ్యం రాజకీయాలు కాదు, ప్రజల అభివృద్ధి. ఈ అభివృద్ధి కోసము నేను శాయశక్తుల ప్రభుత్వాలతో సహకారం తీసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. నేను మీడియా ద్వారా అప్పీల్ చేస్తున్నా, తప్పకుండా వాళ్ళు కూడా నాకు సహకరిస్తే వాళ్ళు నాకు పేరు వస్తుంది, వాళ్ళకి పేరు వస్తుంది. రేపటి రోజున ఇన్ని పనులు చేసినందుకు రేపు కేసీఆర్ సంగారెడ్డి వస్తే తప్పకుండా సన్మానిస్తా పని చేసినందుకు పార్టీలకు అతీతంగా దాంట్లో ఏం అనుమానం లేదు. 4 గంటల దాకా నా ప్రయత్నము రాజకీయ విమర్శలు లేకుండా నేను పనిచేయడం జరుగుతుంది. సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో రాజకీయ కక్షలు మా దగ్గర ఉండవు. ఒక రాజకీయంగా నన్ను అనగదొక్కాలి, ఎన్నికల్లో ఉండొద్దని తాను ప్రయత్నం చేసిండు, ఓకే అతను ఫెయిల్ అయిపోయిండు. కానీ నేను ఎక్కడ కూడా స్థానికంగా ఉన్న అధికారులకు కానీ, ఎందుకంటే స్థానికంగా ప్రోటోకాల్ ఉంటుంది 100% ఎమ్మెల్యేగా ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి ప్రతి అధికారి నన్ను కలవాల్సిందే, నేను అధికారులను కలవాల్సిందే, కోఆర్డినేషన్ చేసి పనులు చేయాల్సిందే. కానీ ఇక్కడ కూడా రాజకీయ కక్షలు రాజకీయంగా ఒత్తిళ్లు కూడా ఇక్కడ కూడా రెవెన్యూ కానీ మున్సిపాలిటీ కానీ అండ్ పోలీస్ కానీ ఎక్కడ కూడా మేము దాని తొలగి పోం. మా అల్టిమేట్ మా గోల్ డెవలప్మెంట్, ఓన్లీ డెవలప్మెంట్ 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 మీద మేము కేంద్రీకరిస్తాం. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సంగారెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చింత ప్రభాకర్. ధన్యవాదాలు. అదేవిధంగా ఈ 3 నెలల పాటు కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలందరూ కూడా మన చింతా ప్రభాకర్ గారి తరఫున కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో 88 2/3 వంతు పైన సీట్లు సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తా ఉంది కాబట్టి ముఖ్యంగా వారికి కేసీఆర్ గారి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు ఏదైతే మన ప్రభుత్వం ఏదైతే ఉందో ఉన్నది కాబట్టి
మన కార్యకర్తలు కూడా ఎవరు ఆధారపడదు. ఈరోజు ప్రభుత్వం తరఫున అన్ని కార్యక్రమాలు తప్పకుండా జరుగుతాయి కాబట్టి అదేవిధంగా అందరూ ఆలోచన చేయాలి. ఇంకా కూడా సంవత్సరాలు మంచిగా పనిచేసి ఒక నియోజకవర్గానికి అభివృద్ధిలో నడిపించే దిశగా మన తెలంగాణ ప్రభుత్వంతో సపోర్ట్ తీసుకొని ముందుకెళ్లాలని చెప్తాం. ఎన్నికల ఫలితాల్లో భాగంగా మరి ఏదైతే సంగారెడ్డి ప్రజలు తీసుకున్న నిర్ణయానికి మేము శిరోధార్యంగా భావిస్తూ వారి నిర్ణయాన్ని గౌరవిస్తూ ముఖ్యంగా గత 3 నెలల నుంచి అనేక మంది నాయకులు కార్యకర్తలు టీఆర్ఎస్ అభ్యర్థి మన అన్న చింతా ప్రభాకర్ గారి గెలుపు కోసం ప్రయత్నం చేసినటువంటి అందరికీ కార్యకర్తలకు ముఖ్యంగా చింతా ప్రభాకర్ గారి తరఫున వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నారు. ఇంకొక ముఖ్య విషయం, సరే కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్లనో మనము నైతికంగా విజయం సాధించిన మరి అక్కడ చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనం ఓటర్ కాలం కావడం జరిగింది. దీనికి కార్యకర్తలు నాయకులు ఎవ్వరు కూడా నిరుత్సాహపడద్దు, ఎవ్వరు కూడా అధైర్యపడద్దు. ఈరోజు రాష్ట్రంలో మరి రికార్డు స్థాయిలో ఈరోజు మెజార్టీ సభ్యులు శాసనసభ్యులు గెలిపించి మరి కేసీఆర్ గారిని మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలనే రాష్ట్ర ప్రజల యొక్క తీర్పు మన పక్షాన ఉంది. ఈరోజు అధికార ప్రభుత్వంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండబోతా ఉంది. ఏ పనులున్నా ఏ అభివృద్ది పనులున్నా మనం మరి నిరంకటాయంగా నిరాకంఠంగా మనం పనిచేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా మరి మరొకసారి అధైర్యపడద్దు, నిరుత్సాహపడద్దు. మన ప్రజాసేవలో ఉన్న నియోజకవర్గ ప్రజల అవసరాలు అభివృద్ది సంక్షేమాల పట్ల మన వంతు సహాయ సహకారాలు ఎక్కడ అవసరం ఉన్నా మనం అక్కడ ఉండి వాళ్ళ కోసం పనిచేద్దామని చెప్పేసి మీ అందరినీ కోరుతాం. ప్రకృతిని చూడు, రాష్ట్ర ఈనాడు పేపర్లు వచ్చిన ప్రకారం అంటే ఈజీగా అర్థమవుతుంది. మరి కారు కూడా కనుక్కుని దాని మీద ఓటేయడం అది మనకు నైతికంగా అంటే మనకు ఓటమి కారణం కావడం జరిగింది. కాబట్టి ఇలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల మనం ఏదైనా నైతికంగా గెలుపు మనదే కాబట్టి ఎవరు అధైర్యపడద్దు అని చెప్పేసి మున్ముందు జరిగే నియోజకవర్గ అభివృద్ది లోపల సంక్షేమ పథకాల విషయంలో మనవంతు సహాయ సహకారాలు నియోజకవర్గ ప్రజలకు అందజేసేందుకు ముందుకు రావాలని చెప్పేసి నేను మన కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను.